హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇండియాలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరికీ తెలియని ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా వీటికి జవాబు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ దీనికి సంబంధించిన జవాబునైతే శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోతున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో ఇండియాలో ఉన్న కొన్ని మిస్టీరియస్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. అవి హిమాలయాల్లో ఉన్న ఇమ్మోర్టల్ థింగ్స్ గురించి కావచ్చు, లేదంటే మిస్టీరియస్ సీక్రెట్ సొసైటీ గురించి కావచ్చు. దేని గురించైనా సరే ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, ట్విన్ టౌన్, ద విలేజ్ ఆఫ్ కోడిని, ఇండియా. ఈ విలేజ్ ఇండియాలోని అత్యంత మిస్టీరియస్ విలేజెస్లో ఒకటి. దాని కారణం ఆ విలేజ్ యొక్క ల్యాండ్స్కేపో, లేదంటే ఆ విలేజ్లో ఉన్న టెంపుల్సో కారణం కాదు. ఆ విలేజ్లో ఇప్పటివరకు పుట్టిన కవల పిల్లలు. కోడినిలో మొత్తంగా 2200 కుటుంబాలున్నాయి, కానీ అందులో 220కి పైగా కవల పిల్లల కుటుంబాలున్నాయి. అండ్ చాలామంది ఏమంటున్నారంటే ఇంకా ఎక్కువ మంది కవలలు ఉండే అవకాశం ఉంది. సో ఈ సంఖ్య సుమారుగా 300 వరకు ఉండే అవకాశం ఉందని అయితే తెలియజేస్తున్నారు. అంటే ఆ టౌన్లో ఉన్న మొత్తం జనాభాలో 10% కంటే ఎక్కువ మంది కేవలం కవల పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి ఏడాది కూడా ఆ విలేజ్లో పుడుతున్న కవల పిల్లల యొక్క సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. శాస్త్రవేత్తలు దీని గురించి ఎంత ట్రై చేసినప్పటికీ కూడా దీని వెనక ఉన్న మిస్టరీ ఏంటనేది తెలుసుకోలేకపోతున్నారు. సో ఇంత మిస్టీరియస్గా ఉంటుంది కాబట్టి దీన్ని ట్విన్ టౌన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. అయితే మరొకటి ఏంటంటే ఇండియాలో కవల పిల్లలు పుట్టడం చాలా అంటే చాలా రేర్. ప్రతి 1000 భారతీయ పుట్టుకలలో కేవలం 4 మాత్రమే కవల పిల్లలుగా పుట్టే అవకాశం ఉంది, కానీ కోడినిలో మాత్రం 1000 పుట్టుకలలో 45 కవల పిల్లలుగా పుడుతున్నారు. సో డాక్టర్లకు కూడా వీళ్ళమే చాలా పరిశోధనలు చేసినప్పటికీ కూడా ఎందువలన వీళ్ళ కవల పిల్లలు పుడుతున్నారనేది అర్థం కావట్లేదు. కొంతమంది ఏమో జెనెటిక్స్ కారణంగా అంటున్నారు, కొంతమంది ఏమో ఆ ప్రాంతంలో ప్రజలు తాగే నీళ్ల కారణంగా అని చెబుతూ ఉన్నారు. అండ్ చాలామంది ఆ నీళ్లు చాలా శక్తివంతమైనవి అని చెప్పి ఆ ప్రాంతానికి వచ్చి ఆ నీళ్లను తాగి పెడుతున్నారు కూడా. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విలేజ్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయిన మహిళలకు కూడా కవల పిల్లలు పుడుతున్నారు. అదే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సైంటిస్ట్ అయిన డాక్టర్ శ్రీబిజు అనే వ్యక్తి ఏమని తెలియజేశారంటే డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఏదో ఒక జెనెటిక్ ఇష్యూ ఏ ఉంది, దాని కారణంగానే వీళ్ళందరికీ కూడా కవల పిల్లలు పుడుతున్నారు. సో ఇంకా పరిశోధనలు చేస్తే తప్ప మనం ఏమీ తెలియజేయలేమని చెప్తున్నాడు. నెంబర్ 2, 9 అన్నోన్ మెన్. యాక్చువల్గా ఇది వినడానికి చాలా నార్మల్గా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఈ 9 అన్నోన్ మెన్ ఒక్కొక్కరు కూడా ఇల్యూమినాటి కంటే చాలా అంటే చాలా పవర్ఫుల్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మొత్తం అందరూ కలిసినట్టయితే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ లెజెండరీ సీక్రెట్ సొసైటీని ఎంపరర్ అయిన అశోకుడు క్రియేట్ చేయడం జరిగింది. అతను దీన్ని ఒక యుద్ధంలో 100,000 వరకు చనిపోయిన తర్వాత 273 BCE టైంలో క్రియేట్ చేశాడు. అంటే ఇంకెవరు కూడా అలా యుద్ధాల కారణంగా చనిపోకూడదన్న ఉద్దేశంతో ఆయన ఈ సీక్రెట్ సొసైటీని అయితే క్రియేట్ చేశాడు. వీళ్ళేంటంటే యుద్ధాలు రాకుండా ఆపడం కోసం, అలాగే ప్రజలందరికీ కూడా మంచి చెడ్డలు నేర్పించడం కోసం వీళ్ళు ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటారు. అండ్ వీళ్ళకి సైన్స్ టెక్నాలజీ విషయంలో చాలా అంటే చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. అండ్ వాళ్ళ దగ్గర కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క నాలెడ్జ్కి చెందినది. ఆ పుస్తకాలు ఎవరికి చేరకుండా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అవి చాలా అంటే చాలా సీక్రెట్ నాలెడ్జ్ని కలిగి ఉన్న పుస్తకాలు. దాంట్లో యాంటీ గ్రావిటీ గురించి, టైం ట్రావెల్ గురించి, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి రాసి ఉంటుంది. సో అవి కనుక చెడ్డ వ్యక్తుల చేతిలోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అవి ప్రపంచ నాశనానికి దారితీస్తాయన్న ఉద్దేశంతో అశోకుడు అవి ఎవరికి దక్కకూడదన్న ఉద్దేశంతో అలాగ వీళ్ళకి అప్పచెప్పాడు. అండ్ 1923 వరకు కూడా ఈ సీక్రెట్ సొసైటీ గురించి ఎవరూ వినలేదు. కానీ ఆ తర్వాత ఈ అశోకుడి సీక్రెట్ సొసైటీలో 9 ఉంటారనైతే ప్రపంచానికి తెలిసింది. ఈ 9 వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం వాళ్ళకంటూ సొంతంగా తయారు చేసుకున్న ఒక లాంగ్వేజ్లోనే మాట్లాడుకుంటారు. అండ్ అది ఎవరికీ అర్థం కాదు.
మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ కేవలం భారతదేశానికి చెందిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళు ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా అశోకుడు నియమించాడని అయితే చెబుతూ ఉంటారు. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళలో కొంతమంది వీళ్ళే అయి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. అంటే పోప్ సిల్వెస్టర్ 2 కావచ్చు, విక్రమ్ సారాభాయ్ కావచ్చు. విక్రమ్ సారాభాయ్ అంటే ఇంకెవరో కాదు, భారతదేశంలో ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ని బిల్డ్ చేసిన సైంటిస్ట్. సో ఆయన కూడా అయి ఉండొచ్చని అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇలా చాలామంది పేర్లు వినిపించాయి, బట్ వాళ్ళు నిజమా కాదా అనేది అయితే మాత్రం ఎవరికి తెలియదు. నెంబర్ 3, ద కర్స్ ఆఫ్ కుల్దారా. సుమారుగా 500 సంవత్సరాల పాటు ఈ కుల్దారా ప్రాంతం 1500 మంది లోకల్ పీపుల్తో కలకల్లాడుతూ ఉండేది. అయితే సుమారుగా 200 సంవత్సరాల క్రితం ఒకరోజు రాత్రి వీళ్ళంతా కూడా మాయమైపోయారు. అంటే వాళ్ళందరూ చనిపోలేదు, వాళ్ళని ఎవరు ఎత్తుకుపోలేదు, వాళ్ళందరూ కూడా ఆ విలేజ్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడ ఒక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అనేది ఇప్పటికీ కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. కొంతమంది ఏమంటారంటే చాలా రీజన్స్ ఉన్నాయని చెబుతూ ఉంటారు. అందులో మొదటిది ఏమో, ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి విపరీతంగా ట్యాక్సులు వేస్తూ ఉన్నాడు. సో ఆ ట్యాక్సుల్ని తట్టుకోలేక చాలా మంది ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. సో వాళ్ళతో పాటుగా అందరూ వెళ్ళిపోయి ఆ విలేజ్ ఖాళీ అయిపోయిందని చెబుతూ ఉంటారు. అండ్ మరికొంతమంది ఏమంటారంటే ఆ ఊర్లో ఉన్న ఒక అమ్మాయి మీద ఆ ఊరి పెద్ద కన్నేశాడని, కానీ ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించిందని, సో వాళ్ళిద్దరూ కూడా ఆ విలేజ్ని వదిలేసి వెళ్ళిపోతున్న టైంలో ఆ విలేజ్కి ఒక శాపాన్ని విధించారని, ఎవరు కూడా ఇంకా ఈ విలేజ్లో కంప్లీట్గా సెటిల్ అవ్వలేరని వాళ్ళు శాప విధించారని, అందుకనే వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారని అయితే చెబుతూ ఉంటారు. ప్రస్తుతానికైతే కుల్దారా అనేది ఒక గోస్ట్ టౌన్లా మారిపోయింది. చాలామంది టూరిస్టులు దాన్ని విజిట్ చేయడానికి వెళ్తున్నారు, బట్ కొంతమంది ఏమంటారంటే వాళ్ళకి అక్కడ ఆత్మలు కనిపిస్తాయని, ఆ ఆత్మలన్నీ కూడా ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఉండి చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మలను తెలియజేస్తూ ఉంటారు. నెంబర్ 4, ఏన్షియంట్ స్కెలిటన్స్. 2015 ఇండియాకి చెందిన కొంతమంది ఆర్కియాలజిస్టులు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలానికి చెందిన కొన్ని స్కెలిటన్స్ని కనుగొనడం జరిగింది. అండ్ ఈ పురాతన కాలం నాటి స్కెలిటన్స్ 5000 సంవత్సరాల క్రితం నాటివి, అంటే ఏన్షియంట్ హరప్పియన్ సివిలైజేషన్ కాలానివని శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడుతున్నారు. వీటిని మొహెంజోదారోలో కనుక్కున్నారు. సో 1920 ఈ సివిలైజేషన్ గురించి అయితే మనకు తెలిసింది. అండ్ ఈ స్కెలిటన్స్ మనకి 2015 బయటపడ్డాయి. అండ్ ఇవి సుమారుగా 4000 నుంచి 5000 సంవత్సరాల క్రితం నాటివి అని అయితే ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. బట్ ఇక్కడ మనకి 4 స్కెలిటన్స్ దొరికాయి. సో డెఫినెట్గా ఇది ఒక సెమెట్రీ అయి ఉండొచ్చు అనేది అభిప్రాయపడుతున్నారు. అండ్ అందులో ఒక బాబు స్కెలిటన్, ఒక అడల్ట్ ఫీమేల్ స్కెలిటన్, అలాగే ఇద్దరు అడల్ట్ మేల్ స్కెలిటన్స్ కూడా కనబడ్డాయి మనకి. అండ్ ఆర్కియాలజిస్టులు 2013 నుంచి కూడా ఈ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్నారు. వాళ్ళకి ఈ ప్రాంతంలో ఏదో ఒక సివిలైజేషన్ ఉన్నదన్న అనుమానం అయితే ఎప్పటి నుంచో ఉంది. సో వాళ్ళ యొక్క జీవితం గురించి తెలుసుకోవాలని అయితే ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తూ ఉంటే ఫైనల్గా ఇప్పటికీ అవి దొరికాయి. ఈ స్కెలిటన్స్తో పాటుగా చాలా పాటరీ దొరికింది, అలాగే వేరు వేరు రకాల టాయ్స్ కూడా దొరికాయి శాస్త్రవేత్తలకు అక్కడ. సో డెఫినెట్గా ఈ ప్రాంతంలోని స్పిరిచువల్ లైఫ్ చాలా అంటే చాలా పీక్ స్టేజ్లో ఉండేదని అయితే శాస్త్రవేత్తలకు వాటిని చూస్తే అర్థమైంది. అలాగే చాలా యానిమల్స్ యొక్క బొమ్మలు కూడా కనిపించాయి. అవి ఏవో మిథికల్ క్రీచర్స్ లా కనిపించాయి, కొన్నిసార్లు యూనికార్న్స్ లా కనిపించాయి, బట్ అవి ఏంటనేది అయితే మాత్రం ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ ఉన్న ఈ సివిలైజేషన్ ఎప్పటిది, ఎవరిది అనేది అయితే మాత్రం ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు. నెంబర్ 5, సంచి స్థూప. సాంచి స్థూప అనేది ఇండియాలో ఉన్న అత్యంత పురాతనమైన స్థూపాలలో ఒకటి. దీన్ని 3వ శతాబ్దంలో నిర్మించి ఉండొచ్చు, అది కూడా బీసీఈ టైంలో నిర్మించి ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీన్ని కూడా మౌర్య డైనెస్టీకి చెందిన అశోకుడే నిర్మించాడని అయితే చెబుతూ ఉన్నారు. యాక్చువల్గా ఈ స్ట్రక్చర్ని గ్రేట్ బుద్ధిస్ట్ లీడర్స్ కోసం, వాళ్ళ యొక్క రిలిక్స్ కోసం నిర్మించారని చెబుతూ ఉంటారు. అండ్ ఈ ప్రాంతం అనేది వేరు వేరు బిల్డింగ్స్గా డివైడ్ చేయబడిందని, అందులో ఈ సాంచి స్థూప అనేది ఒకటని, బుద్ధులు భారతదేశంలో ఎక్కువగా నివసించిన టైంలో ఇటువంటి వాటిని నిర్మించి ఉండొచ్చని, బట్ ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక దీన్ని పూర్తిగా వెలివేసి ఉండొచ్చని అయితే చెబుతూ ఉన్నారు. దీన్ని 1881 ఒక బ్రిటిష్ సోల్జర్ ద్వారా మళ్ళీ రీడిస్కవర్ చేయబడింది. దీనికి మధ్యలో ఒక పెద్ద హెమిస్పెరికల్ డోమ్ ఉంది, అది 54 అడుగుల ఎత్తుంది. అండ్ అంతేకాకుండా ఒక సెంట్రల్ ఛాంబర్ కూడా ఉంది, అక్కడ బుద్ధుడికి సంబంధించిన కొన్ని రిలిక్స్ కూడా బయటపడ్డాయి మనకి. అండ్ ఈ సాంచి స్థూప అనేది పూర్తిగా మట్టిలో అలాగే క్లేలో ఇరుక్కుని కనిపిస్తూ ఉంటుంది మనకి. దాన్ని శాస్త్రవేత్తలు చాలా కష్టపడి రిపేర్లు చేసి బయటికి తీసుకొని వచ్చారు. అండ్ ఒరిజినల్ది చాలా చిన్నగా ఉండేదని, ఆ తర్వాత దీన్ని చాలా పెద్దగా నిర్మించారని అయితే కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అండ్ ఈ డోమ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళే ఎంట్రన్స్ కూడా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ ప్రాంతంలోనే మనకి స్టోన్ ఫెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టోన్ ఫెన్స్ మీద చాలా రకాల స్కల్ప్చర్స్ని అయితే మనం చూడొచ్చు. అండ్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఎవరైనా సరే ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే డెఫినెట్గా వాటిని విజిట్ చేయాలని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. నెంబర్ 6, స్కెలిటన్ లేక్. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిషర్లు ఇండియాలో ఒక లేక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతున్న టైంలో వాళ్ళకి ఆ లేక్లో కొన్ని 100 స్కెలిటన్లు కనబడ్డాయి. నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది వాళ్ళకి. ఆ లేక్ పేరు రూప్కుండ్ లేక్. సో ఇప్పుడు దాన్ని స్కెలిటన్ లేక్ అని పిలుస్తూ ఉన్నారు. సుమారుగా 200 స్కెలిటన్స్ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఆ లేక్లో.
మొదట కొంతమంది ఏమనుకున్నారంటే అవి జపనీస్ సోల్జర్స్ యొక్క శరీరాలు అయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇండియాలోకి రావడానికి ట్రై చేసి రాలేకపోయారు కదా, సో వాళ్ళు ఇక్కడ చనిపోయి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడ్డారు. బట్ అది నిజం కాదని తెలిసింది, ఎందుకంటే అక్కడ ఉన్న అస్థి పంజరాలు 850 CE చెందినవి. ఇంకొకటి ఏంటంటే ఆ రూప్కుండ్ లేక్ సముద్ర మట్టానికి సుమారుగా 16,000 అడుగుల ఎత్తులో ఉంటుంది, చాలా చల్లటి క్లైమేట్ కూడా కలిగి ఉంటుంది. అందువలన అప్పటి కాలం నాటి మనుషుల యొక్క అస్థి పంజరాలు అయినప్పటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిజర్వ్ చేయబడ్డాయి. ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క హెయిర్, ఫ్లెష్, అలాగే కొన్ని క్లాత్స్ ఇవన్నీ కూడా మనకి ఆ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ శాస్త్రవేత్తలు సుమారుగా 70 ఏళ్ల పాటు వీటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తే ఫైనల్గా వీటి యొక్క మిస్టరీని డీకోడ్ చేయగలిగారు. వాళ్ళు ఏమని తెలియజేశారంటే ఈ ప్రాంతంలో చాలామంది వాళ్ళ యొక్క పూజలు నిర్వహించారు, వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో జరిగిన ఏదో ఒక ప్రమాదం కారణంగా చనిపోయారు. అండ్ వాళ్ళలో పెద్ద పెద్ద ఫ్యామిలీసు ఉన్నాయి, చిన్న చిన్న ఫ్యామిలీసు ఉన్నాయి, లోకల్ పీపుల్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రమాదం కారణంగా అక్కడ చిక్కుకుపోయి చనిపోయారని అయితే వాళ్ళు తెలియజేశారు. ఆ ప్రమాదం ఏంటనే చెప్పలేకపోతున్నారు, అంటే ల్యాండ్ స్లైడ్ కావచ్చు, లేదంటే వీళ్ళని ఎవరైనా చంపేసి ఉండొచ్చు, లేదంటే వీళ్ళే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు. ఏం జరిగిందో మనమైతే చెప్పలేం, బట్ ఒక ప్రమాదం కారణంగా వీళ్ళందరూ కూడా చనిపోయారు. కానీ వీటి యొక్క స్కల్స్ మీద చాలా వరకు క్రాక్స్ కనబడ్డాయి, సో ఏదో ఒక హెయిల్ స్ట్రోమ్ వంటిది వీళ్ళని చంపేసి ఉండొచ్చు అని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మీరు ఇప్పటికీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి చూడొచ్చు, స్కెలిటన్ లేక్ అది. అండ్ ఇప్పటికీ కూడా అక్కడ చాలా స్కెలిటన్స్ ఉంటాయి. ప్రతి ఏడాది మంచు కరుగుతూ ఉంటుంది ఎండాకాలంలో, అప్పుడు నీళ్లు కొంచెం కిందకి పెడతాయి కదా, అప్పుడు ఎప్పుడు కూడా మనకి అస్థి పంజరాలు బయటపడుతూనే ఉంటాయి ఇక్కడ. నెంబర్ 7, పర్పుల్ ఫ్రాగ్స్. 2003 ఇండియాలో ఒక కొత్త జాతి కప్పను కనుగొన్నారు. ఈ కప్ప చాలా అంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, నార్మల్ కప్పల కంటే చాలా లావుగా ఉంది. దీని యొక్క స్కిన్ కూడా పర్పుల్ కలర్లో కనిపిస్తుంది. అండ్ దీని యొక్క ముక్కు కూడా చాలా డిఫరెంట్గా అప్టర్న్గా ఉంది. సో 2014 ఈ పర్పుల్ ఫ్రాగ్స్ మళ్ళీ కనబడ్డాయి. సో అవి కూడా ఇండియాలోనే కనబడ్డాయి. ఇవి ఇండియాలోని కొన్ని పురాతన కాలం నాటి అండర్ గ్రౌండ్ గుహల్లో నివసిస్తూ ఉన్నాయి. ఇవి బహుశా ఆ ప్రాంతంలోనే ఎక్కువగా బతికే అవకాశం ఉంది, ఆ ఎన్విరాన్మెంటే వీటికి సూటబుల్ అయి ఉండొచ్చని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వీటి యొక్క పొడవైన నాలుగును ఉపయోగించి ఇవి యాంట్స్ని అలాగే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని కూడా కలెక్ట్ చేసి తింటూ ఉంటాయి. అండ్ శాస్త్రవేత్తలు వీటి యొక్క మేటింగ్ కాల్స్ గురించి అలాగే వీటి యొక్క జీవన విధానం గురించి తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వీటి యొక్క జీవన విధానం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే ఉంది. శాస్త్రవేత్తలు వీటికి భూపతి పర్పుల్ ఫ్రాగ్ అన్న పేరు పెట్టారు, ఎందుకంటే ఎస్టీమ్డ్ హెర్పటాలజిస్ట్ అయిన డాక్టర్ భూపతి సుబ్రహ్మణ్యం యాక్చువల్గా ఒక కొండ మీద ఇటువంటి వింతైన ఫ్రాగ్స్ కోసం పరిశోధనలు చేస్తున్నప్పుడే కాలు జారి కింద పడిపోయి చనిపోయారు. సో అందుకని వీటికి ఆయన పేరే పెట్టారు. సో నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ళ యొక్క లెక్కల ప్రకారం ఇప్పటివరకు 42 కప్ప జాతులు పూర్తిగా అంతరించిపోయాయి. అండ్ మిగతావి కూడా అంతరించిపోయేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. సో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ కూడా మనకి ఇలాంటివి ఎన్నున్నాయో తెలియదు, వీటి గురించి ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుందని తెలియజేసింది. నెంబర్ 8, ఇమ్మోర్టల్ బీయింగ్స్ ఆఫ్ హిమాలయాస్. హిమాలయాస్ అనేవి చాలా అంటే చాలా పెద్ద మౌంటైన్ రేంజెస్. అండ్ వీటిలో చాలా వ్యాలీస్ కూడా దాగి ఉంటాయి. అయితే ఈ వ్యాలీస్లో చాలా మిస్టరీస్ దాగి ఉంటాయని అయితే మనకి ఎప్పటి నుంచో ఎన్నో రకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, జ్ఞాన్గంజ్ అనే ఒక పురాతన ఇండియన్ గురించి ఒక టిబెటియన్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏమని చెబుతూ ఉంటుందంటే ఒక సామ్రాజ్యం ఉంటుంది, అది కేవలం మరణం లేని వాళ్ళకే, అది కూడా హిమాలయాల్లోనే ఉంటుంది. ఎవరైతే ఆ ప్రాంతాన్ని చేరుకుంటారో వాళ్ళకి ఇంకా మరణం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, ఏమీ ఉండవని చెబుతూ ఉంటారు. ఆ ప్రాంతం పేరు శంబల. ఇది ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్గా ఎవరికి కూడా పూర్తిగా తెలియదు, ఈవెన్ శాటిలైట్లో కూడా మనకి ఇది కనబడదు. సో అందువలన మనం దీన్ని నేరుగా చూడలేము. కేవలం ఎవరైతే పూర్తిగా భగవంతుడిని ధ్యానం చేస్తూ గడుపుతారో, స్పిరిచువల్ గైడెన్స్ని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ప్రాంతాన్ని చేరుకోగలరని చెబుతూ ఉంటారు. సో జ్ఞాన్గంజ్ తన యొక్క స్పిరిచువల్ గైడెన్స్ని ఉపయోగించే ఈ ప్రాంతాన్ని చేరుకున్నాడని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. సో చాలామంది ఎన్నో శతాబ్దాలుగా శంబాలని అలాగే హెన్రీ చిమ్లాన్ని కూడా చేరుకోవడానికి అయితే ట్రై చేస్తూ వచ్చారు, బట్ వాళ్ళకి ఎవరికి కూడా సాధ్యపడలేదు వాటి దగ్గరికి చేరుకోవడం అనేది. ఈవెన్ జర్మన్ నాజీ ఎక్స్పెడిషన్ కూడా జరిగింది ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి, బట్ అవి ఏవి కూడా సాధ్యపడలేదు. కేవలం ఇమ్మోర్టల్స్గా మారాలి అన్న ఉద్దేశంతో భగవంతుడిని చేరుకోవాలన్న కోరికను కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ప్రాంతాన్ని చేరుకోగలరు. సాధారణ వ్యక్తులు ఎవరు కూడా అక్కడికి చేరుకోలేరు. ఈవెన్ దలైలామా కూడా ఏమని తెలియజేశారంటే మెరిట్ మరియు కార్మిక్ అసోసియేషన్ని కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ప్రాంతాన్ని చూడగలరు, ఆ ప్రాంతాన్ని చేరుకోగలరు, ఇంకెవరు అక్కడికి వెళ్ళలేరని తెలియజేశారు ఆయన. నెంబర్ 9, లోతల్. పురాతన కాలం నాటి ఇండియాలో ఒక అద్భుతమైన నగరం ఉండేది, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఒక పోర్ట్ సిటీ ఉండేది. ఇది ఒక మేజర్ ట్రేడ్ హబ్ కూడా ఆ టైంలో. ఆ నగరం 4,400 సంవత్సరాల క్రితం నాటిది. లోథల్ అంటే ఏంటంటే సిటీ ఆఫ్ ద డెడ్ అని అర్థం అనమాట. అయితే ఆ తర్వాత ఎవరు కూడా దీన్ని అసలు చూడలేదు. కానీ 1950 మళ్ళీ దీన్ని
తిరిగి గుర్తించడం జరిగింది. ఇది ఈ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన డాక్స్ ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మేరీటైమ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ డాక్ సుమారుగా 121 అడుగులు ఉంటుంది ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, అండ్ అంతేకాకుండా సుమారుగా 72 మీటర్లు నార్త్ నుంచి సౌత్ వరకు ఉంటుంది. అండ్ ఈ సిటీ మొత్తం కూడా ఒక బ్రిక్ వాల్ ద్వారా కవర్ చేయబడుతూ ఉంటుంది. సో వరదల నుంచి ప్రొటెక్షన్ కోసం దాన్ని ఏర్పాటు చేశారని అయితే కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. అలాగే ఈ సిటీలో ఒకప్పటి కాలంలోనే ఎవరి దగ్గర కూడా అటువంటి టెక్నాలజీ లేని టైంలోనే అద్భుతమైన కాంప్లెక్స్ ప్లంబింగ్ మరియు డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేశారని చెబుతూ ఉంటారు. అండ్ 4000 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ ఆ సిటీ యొక్క బిల్డింగ్స్ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఈ నగరం ఎందుకని డౌన్ఫాల్ గురైందో ఎవరికీ తెలియట్లేదు, కానీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క లెక్కల ప్రకారం న్యాచురల్ కెటాస్ట్రోఫీస్ కారణంగా ప్రజలు ఈ ప్రాంతంలో ఉండడం మానేశారు. విపరీతంగా వరదలు తుఫాన్లు ఈ ప్రాంతానికి వస్తున్నాయన్న ఉద్దేశంతో చాలా మంది ఈ నగరాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. సో అందుకనే ఈ నగరం ఇప్పుడు పూర్తిగా వెలివేయబడిందని చెబుతూ ఉంటారు. సో దీని గురించి సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఈ నగరం పూర్తిగా ఇంకా నాశనం అయిపోయే స్టేజ్కి అయితే చేరుకుంది. 10 ద మ్యాగ్నెటిక్ హిల్ ఆఫ్ లడాక్. ఇది కూడా హిమాలయాలకి దగ్గరలోనే ఉంటుంది. ఇది ఒక వింతైన కొండ. ఇది మ్యాగ్నెటిక్ కొండ అని చెబుతూ ఉంటారు. సాధారణంగా ఎక్కడైనా సరే స్లోప్ ఉన్నట్టయితే వెహికల్స్ కిందకి జారాల్సి ఉంటుంది న్యూట్రల్లో పెట్టినట్టయితే, కానీ ఇక్కడ అలా కాదు. న్యూట్రల్లో పెట్టి వదిలేసినట్టయితే స్లోప్లో కిందకి జారకుండా అప్పులో పైకి వెళుతూ ఉంటాయి. అదే ఇక్కడ ఈ కొండ యొక్క ప్రత్యేకత. అండ్ అవి కూడా గంటకు సుమారుగా 12 మైళ్ళ వేగంతో ప్రయాణించగలుగుతూ ఉంటాయి, అంటే గంటకి 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. సో ఏ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వాటిని అంత స్ట్రాంగ్గా పైకి పుల్ చేస్తుందో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అయితే కొంతమంది ఏమన్నారంటే ఇక్కడ ఒక ఇల్యూజన్ ఉంది, అంతే. మీకు అప్ప ఏమో డౌన్ లాగా, డౌన్ ఏమో అప్పలా కనిపిస్తుంది, అంతే తప్ప ఇవేమి పైకి వెళ్ళట్లేదు, కిందకే వెళ్తున్నాయని చెబుతూ ఉన్నారు. బట్ ఈవెన్ ఎయిర్ప్లేన్స్ కూడా ఈ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వీటి యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ కారణంగా ఎటువంటి ఇంపాక్ట్కి గురవ్వకూడదన్న ఉద్దేశంతో గాలిలో కొంచెం ఎక్కువ ఎత్తులో వెళుతూ ఉంటాయి. అండ్ చాలామంది లోకల్ ప్రజలు ఈ కొండని సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ కంట్రోల్ చేస్తున్నాయని అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ ఇటువంటి గ్రావిటీ కొండలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి, బట్ లడాక్ హిల్ మాత్రం చాలా అద్భుతమైన పేరును సంపాదించుకుంది. బట్ ఇప్పటికీ కూడా దీని యొక్క మిస్టరీ గురించి డిబేట్లు అయితే నడుస్తూ ఉంటాయి, కొంతమంది అది ఇల్యూషన్ అని చెప్పినప్పటికీ కూడా. సో గైస్ చూసారు కదా, ఇవి ఇండియాకి చెందిన 10 మిస్టరీలు. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో దాన్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ఐకన్ ఇచ్చేసి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆల్లో పెట్టకపోతే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు మిస్ అవుతారు. పెట్టుకుంటే ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఎవరైనా మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీకు తోచినంత అమౌంట్తో మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకున్నా, ఏదైనా ఒక టాపిక్ నేను వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.